ముఖ్యంగా మాంసానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. మాంసాహారం కోసం జంతువులను పక్షులను పెంచడం అనాదిగా వస్తుంది. కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం మాత్రమే. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గ్రుడ్లు పెట్టే కోళ్లు, గిన్నీ కోళ్లు, సిటీ కోళ్లు, ఈము పక్షులు, కౌజు పిట్టల పెంపకం వంటివి ఉన్నాయి. దాబాలు, హోటళ్లలో కౌజు పిట్టల మాంసానికి భలే డిమాండ్ ఉంటుంది. నాటుకోడి కన్నా దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మాంసప్రియులు దీన్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. నాటుకోడి కంటే ఎక్కువ ధర ఉండే కౌజుల పెంపకంతో మంచి లాభాలు పొందవచ్చంటున్నారు పివి నరసింహారావు, తెలంగాణ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతరావు. కౌజు పిల్లలు 5 వారాల వయసులోనే కోతకు వస్తాయి కాబట్టి అమ్మకానికి ఇబ్బంది ఉండదు. 6 నుండి 7 వారాల వయసులో గుడ్లు పెట్టడం మొదలవుతుంది. ఇక అధిక సంఖ్యలో గుడ్లు పెట్టడం వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏడాదికి 280 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. క్వేల్ పక్షుల పెంపకం. క్వేల్ పక్షుల పెంపకము ఎలా అంటే, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు 5 వారాల్లో బరువు తూగుతాయి. ఇవి ఒక చిన్న 10x10 రూమ్ లేదా 10 ఫీట్ ఇంటూ 10 ఫీట్ రూమ్ లేదా 10 ఫీట్ ఇంటూ 20 ఫీట్ రూమ్లో నేల పైన వరి పొట్టేసేసి ఒక పాత్రలో దానా, ఒక పాత్రలో మంచినీరు, శుభ్రమైన తాగే నీరు అందించిన ఎడల వీటిని ఒక చిన్న ప్లేసులు, పెంట్ హౌజెస్ కానీ లేకపోతే చిన్న ప్రదేశాల కొట్టాల్లో కానీ మనం కన్వర్ట్ చేసుకొని వీటిని పెంచవచ్చు. సో ఎందుకంటే ఇవి 5 వారాల్లో మార్కెటింగ్కి వస్తాయి, తక్కువ స్థల విస్తీర్ణం అవుతుంది, వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ, ఎలాంటి టీకాలు అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటి మాంసము చాలా డెలికసీ ఉంటుంది, చాలా డిమాండ్లో ఉంది. ఎందుకంటే కొవ్వు పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ కొవ్వు ఉన్నా కానీ మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాము, అది మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. సో వీటికి డిమాండ్ ఉంది మార్కెట్లో. రైతు డిస్ట్రెస్ సేల్, ఒత్తిడిలు అమ్మకుండా ఆయన దగ్గరికి వచ్చి కన్జ్యూమర్స్ కొనే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక్కసారి ప్రొడ్యూస్ చేశారంటే ఇక్కడ దొరుకుతున్నాయని తెలిసిందంటే కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు. సో వీటిని పెంచే ముందు చాలామంది రైతులు అడుగుతుంటారు, క్వేల్ పక్షులు అడవికి చెందినవి, ఇవి పెట్టొచ్చా లేదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆబ్జెక్షన్స్ అంటుంటారు. కానీ ఇలాంటిది ఏం లేదు. ఇవి క్వేల్ మేము పెంచేటి జపానీస్ క్వేల్స్ అంటారు. జపానీస్ క్వేల్స్ డొమెస్టికేటెడ్. ఇవి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చారు, వీటిని హ్యాపీగా పెంచుకోవచ్చు. 6/12/2013 జీవో కూడా విడుదలైంది. ఆ జీవో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ప్రకారము జపానీస్ క్వేల్స్ని మనము డొమెస్టికేట్ చేయవచ్చు, పెంచవచ్చు, మాంసం కొరకు, గుడ్ల కొరకు పెంచవచ్చు. సో వీటిని ఎలా పెంచాలి అంటే, కొన్ని చిన్న చిన్న మేనేజ్మెంట్ యాజమాన్య పద్ధతులు అవలంబించిన ఎడల వీటిని సక్సెస్ఫుల్గా లాభాలతో మనము ఈ ఫామ్ని నడిపించవచ్చు. సో ముఖ్యంగా ఇవి చాలా చిన్న గుడ్డు, వీటి గుడ్డు సైజు 10 గ్రాములు, వీటి కోడి పిల్ల సైజు 5 నుంచి 7 గ్రాములు, చాలా చిన్నగా ఉంటాయి. సో ఫస్ట్ 2 నుంచి 3 వారాలు బ్రూడింగ్ అంటే ఒక వెచ్చదనం ఇస్తాము కోడి పిల్లలకి. పుట్టగానే, హ్యాచ్ కాగానే వచ్చిన కోడి పిల్లలకు బ్రూడింగ్ చేస్తాము. బ్రూడింగ్ అనగా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద క్వేల్ పక్షులకు ఎస్పెషల్లీ 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఫస్ట్ వారం అందిస్తూ, ప్రతి వారం 3 డిగ్రీలు తగ్గించుకుంటూ బ్రూడింగ్ టెంపరేచరు సక్రమంగా ఇచ్చేసి, దాంతోపాటు నాణ్యమైన దానా, బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ కానీ స్టార్టర్ దానా కానీ, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఒక బ్రాయిలర్, కమర్షియల్గా దొరికే బ్రాయిలర్ దానా, దాంతోపాటు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, మంచి పరిశుభ్రమైన నీరు అందించిన ఎడల మనము వీటిని పెంచవచ్చు. ఈ 3 పద్ధతులు, బ్రూడింగ్ మంచి చేయడము, ఫీడింగ్ బాగా చేయడము, అండ్ పరిశుభ్రమైన నీరు ఇవ్వడం ద్వారా 5 వారాల్లో 200 గ్రాముల వరకు బరువు వస్తాయి. ఆరు కౌజు పెట్టెలను ఒక చదరపు అడుగు స్థలంలో పెంచవచ్చు. మొక్కలు, జొన్నలు, వేరుశనగ పిండి, సోయాపిండి, చేపల మేత, ఖనిజ లవణాల మిశ్రమాన్ని కలిపి సన్నగా తరిగి పిల్లలకు పెరిగే వయసులో ఉన్న పిట్టలకు వేయాలి. 5 వారాల వయసులున్న కౌజు పిట్ట సుమారు 500 గ్రాముల మేతను తీసుకుంటుంది. 12 గుడ్లను పెట్టడానికి సుమారు 400 గ్రాముల మేత అవసరం. మాంసం కోసం పెంచే పక్షులకు మొదటి మేతలో 5 కిలోల తెలగపిండి కలిపి 75 గ్రాములను ఇవ్వడం వల్ల త్వరగా బరువు పెరుగుతాయి.
6 వారాల వయసులో ఆడ కౌజు పిట్టలు 175 నుండి 200 గ్రాముల బరువు, మగ కౌజు పిట్టలు 125 నుండి 150 గ్రాముల బరువు వరకు ఉంటాయి. ఆడపిట్టలు 7 వారాల నుండి గుడ్లు పెడతాయి. 22 వారాల వయసు వరకు గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఇవి సాధారణంగా సాయంత్రం వేళల్లో మాత్రమే గుడ్లు పెడతాయి. గుడ్లు సుమారు 9 నుండి 10 గ్రాముల బరువు ఉంటాయి. మగ కౌజు పిట్ట ఛాతీ చిన్నగా ఉండి గోధుమ రంగు తెల్లటి ఈకలతో కూడుకుని ఉంటుంది. ఆడ కౌజు పిట్ట ఛాతీ వెడల్పుగా ఉండి గోధుమ రంగు ఈకలు, వాటిపై నల్లని చుక్కలతో ఉంటుంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, అయితే నిర్వహణ లోపం వల్ల ఇవి చనిపోతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. సామాన్యంగా ఒకరోజు వయసు గల కౌజు పిట్ట 8 నుండి 10 గ్రాముల బరువు కలిగి ఉంటుందని, అందువలన కౌజు పక్షి పిల్లలకు ఎక్కువగా ఉష్ణోగ్రత అవసరం. చాలినంత ఉష్ణోగ్రత లేకపోవడం, వేగంగా వీచే చల్లగాలులకు గురి కావడం వలన పిల్లలు గుంపుగా చేరతాయి. దీనివలన ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటికి వ్యాధులు ఏమైనా వస్తాయంటే, కొన్ని రెండు మూడు వ్యాధులు వస్తాయి, అది కూడా మేనేజ్మెంట్ సరిగా లేనందువల్ల. ఎలాంటి మేనేజ్మెంట్ అంటే, చలిగా ఉండడం, కరెంటు పోవడం అప్పుడు లైట్లు రాకపోవడం, చలి పెట్టడం ద్వారా ఒకదాని మీద ఒకటి గుమ్మి కూడి చనిపోతూ ఉంటాయి, అది ఒకటి. లేకపోతే వాటర్ సరిగా లేకపోవడం, ఎంట్రైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే లిటర్, వాటి బెడ్డింగ్ మెటీరియల్గా లిటర్ వాడుతూ ఉంటాము. లిటర్ తడిపడం ద్వారా కాక్సిడియోసిస్, లేకపోతే అల్సరేటివ్ ఎంట్రైటిస్ అనేది, నిమోనియా అనే వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఓన్లీ మేనేజ్మెంట్ ప్రాబ్లం ద్వారా మనము వీటిని నివారించుకోవచ్చు. ఇక దాణా వినియోగానికి వస్తే, ఇవి 4 నుంచి 5 వారాల్లో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. 4 వారాల్లో 200 గ్రాముల వరకు బరువు వస్తుంది. 5 వారాల్లో 230-260 వరకు కూడా బరువు తూగుతూ ఉంటాయి. సో 4 నుంచి 5 వారాల్లో కనీసం 1/2 కేజీ టు ఒక 500 నుంచి 700 గ్రాముల వరకు దాణా తింటాయి. ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాము, దాన్ని 2.9గా మనం చూసుకోవచ్చు. సో ఈ 5 వారాల తర్వాత కూడా మనం మార్కెటింగ్ చేయకపోతే 6 వారాల నుంచి యుక్త వయసుకు వచ్చేసి గుడ్లు కూడా పెడతా ఉంటాయి. కాకపోతే రైతు సోదరులు ఇలా గమనించాల్సిందంటే, మార్కెట్ డిమాండ్ అనుసరించి, అలా మార్కెట్లో మాంసం ఎక్కువగా డిమాండ్ ఉందంటే 4 నుంచి 5 వారాల్లో మార్కెటింగ్ చేసేసుకోవాలి. లేదు గుడ్ల డిమాండ్ ఉందంటే 6 వారాల నుంచి సంవత్సరం మొత్తంలో గుడ్లు పెడుతుంటాయి. 250 నుంచి 270-280 వరకు కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి. కాకపోతే ఆ టైంలో కొంచెం పోషణలో కాల్షియం అధికంగా ఉండేటట్టు మనం దానా, లేయర్ దానా అందించవలసి వస్తుంటుంది. ఇక మెయిన్గా ఎంత సైజు పెట్టాలి రైతు సోదరులకు, మెయిన్గా వచ్చే మామూలుగా మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, ఎంత సైజు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఇవే మెయిన్గా ఉంటాయి. ఒకవేళ ప్రారంభించాలనుకుంటే ఫస్ట్ సర్వే చేసుకోండి లోకల్ ఏరియా. ఎందుకంటే మనం వేరే ఏరియాలో మార్కెటింగ్ చేయలేము, లోకల్ ఏరియా మీరు ఎక్కడైతే పెంచుతున్నారో ఆ ఏరియాలో మార్కెట్ని సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకొని డిమాండ్ ఎంత ఉంది, వారంలో ఎంత ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు తీసుకుంటారు, రేట్ ఎంత కట్టిస్తారు అనేది మనం ఫస్ట్ నిర్ధారించుకొని డిమాండ్ అనుసరించి ఏ టైప్ పెంచాలి, మాంసం కొరకు పెంచాలా, గుడ్ల కొరకు పెంచాలా అనేది డిసైడ్ చేసుకొని మినిమం బ్యాచ్ సైజ్ 200 నుంచి 300 బ్యాచ్ సైజ్ స్టార్ట్ చేసుకుంటూ డిమాండ్ ఆధారంగా వాటిని క్రమంగా బ్యాచ్ సైజ్ పెంచుకుంటూ పోవచ్చు. ప్రతి 3-4 వారాలకు ఒక బ్యాచ్ తీసేస్తూ పెరిగే కొద్దీ 2 వారాల గ్యాప్ ఇచ్చుకుంటూ బ్యాచ్ మధ్యల వ్యవధిలో మనము సంవత్సరం పొడవునా ఈ బ్యాచ్లు వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. కోడి మాంసం కంటే కౌజు పిట్ట మాంసం చాలా రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వాయిల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు. ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుండి 10 క్వాయిల్ పక్షులను పెంచవచ్చని, 5 వారాల్లోనే మాంసానికి అమ్మవచ్చని అంటున్నారు. వీటి పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పోషకాల పరంగా చూస్తే వీటి గుడ్లు కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు కౌజు మాంసం, గుడ్లు బలవ